స్వాగతం సుస్వాగతం అమరశైల మహారాజ్ కథ ఎడదాకా వచ్చింది. నిన్న మీరు ఇన్న దాకానే వచ్చింది. అడిగే ఇంకిత కథ ఉన్నది. ఆ కథను మీరు చూడాలంటే ఏం చేయాలి? వీళ్ళు చెప్పేదానికి తయారున్నారు. మీరు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి అదనటి కథ. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఏంది అంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఎస్ఎస్సి న్యూస్ సిద్దిపేట అని కొట్టినట్టయితే ఈ కథలన్నీ కూడా వరుసగా వస్తూనే ఉంటాయి. ఇలా మిస్ అయిన వాళ్ళు మీరు రేపు ఆ కథను అట్లా కూడా చూసుకోవచ్చు. అట్లాగే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కపంటే గంట కట్టుకుంటుంది, దాన్ని కూడా గట్టిగొత్తు ఎటైతే నోటిఫికేషన్స్ వస్తాయి అన్నట్టు మీరు కూడా తెలిసిన వాళ్ళకి చెప్పుర్రి. అదనటి కథ ఇక మరి వీళ్ళు కథ సురువు చేస్తారు. నేను పక్క పోతున్నా. We said
ఇక కాశి కళ్యాణం ఓనంది మాంది వెళ్ళిపోతున్న సంతాన కొరకు వారి మల్ల వచ్చాక వారి నింబల్లి రాజా మరి అటువంటి ఒక రాజ్యం కాపాడు దేశం కాపాడు వారి నీవైనా ఒక్క చేతితో దానం చేస్తే బావా నేను రెండు చేతులతో దానం చేస్తే కదా బావా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీ రాజ్యం నా రాజ్యం అనుకుంటా లోపల నింబల్లి రాజు బావా నీకన్నా ఎక్కువ నాకేముంది బావా నాకన్నా ఎక్కువ నీకేముంది బావా నువ్వు చెప్పిన ప్రకారం రాజ్యం దేశం మీద దాన ధర్మాలు ఎత్తాను ఎప్పుడు వలికిండో అలా నాటికలం లోపల ఏమన్నా నా రాజ్యం లోపల తేడొచ్చిందనుకో నింబల్లి మహారాజు నా రాజ్యం లోపల కోటి వేల ప్రజలకు ఏమన్నా తేడొచ్చిందనుకో వారి దాటి మొత్తం మీద తలపండు పెట్టి తరగ తలపండు అయినా కానీ రాజ్యం పెట్టిన బామ దేశం పెట్టిందమ్మాసిపురం పెట్టింది గానాడు కన్న తల్లి ఒక సంతానం అంటే లవ్ కోరికుంది ఆ తల్లి బాలమాదేవికి కమరశీల మారదు భార్య బుద్ధుడు చెప్పిండు బామ్మారి చేతురాపల ఎప్పుడు రాజ్యం పెట్టి దేశం పెట్టిండో గుర్రం నిప్పులాతే పాములపల్లి బయట వరకు గుర్రం మీద రారాదు బయలుల్లి ఉండని కానీ లోగిల్లో
లోపల చూసినవా నింబల్లి రాజు సంబర పడకుంట సంతోష పడకుంట మా బావ ఒక రాజ్యం అప్ప ఎప్పిడు దేశం అప్ప ఎప్పిండో నా భార్య కవన్ను చూసిన ఆడవిల్ల కమలబాయి కట్టగబడ కమల గుడిసె లోపల ఉన్నది
కోట్ల లెక్కనాదా, పేదవాడు లెక్క పెట్టేది నాదా, నోట్ల లెక్కనాదా, గరీబు లెక్కనాదా, ఆ పూటలు లెక్క అంటారు, రోజు లెక్క అంటారు నాదా, భగవంతుడు లెక్క పెట్టేది పాప పుణ్య లెక్కనే. ఏమైతే బామా,
ఉల్లిగడ్డ పొట్టు కూడు కదా గట్క కూడదాం కదా నీ తోట ఏమైతే నాకెరికల మంత్రం నీకు ఎక్కడ అంటే మంత్రం ఎంత పొడుగు ఉంటది అంట అంటే గింత పొడుగు ఉంటది ఎంత పొడుగు ఉంటది మంత్రం గింత పొడుగు అంటే అంటవా నిమ్మల్లి రాజు మంత్రం ఎంత దొడ్డ అంటవారా మంత్రం ఎంత పొడుగు అంటవో ఇప్పుడు నేను సుమిస్తరాని అమ్మవారు కమల అయిన గాని పాతరాజు కన్నా ఎక్కువ ధారాలు ధర్మాలు ఎత్తున్నాడు అని
గానాడు నింబల్లి మరవి కళ్ళ చూసి ఊసిన మా భార్య మాట పట్టుకొని ఏమిరా కొడుకులాల ప్రజలారా రాజుల కసిరి వేడి కత్తున్నడే నా తల్లులారా
పండ్ల బట్టి ఇరు మార్దెప్పలు కొట్టుకుంటారమ్మా ఎత్తుంటే కోటి వేలాడి వల్ల బట్టి పాండు మంది పారజ వల్ల తోటి కుడు కుడుకు దుబ్బల్లరా ఉత్తరేని గట్టెల్లా పల్లెల్ల పాడివే పౌడల దుబ్బ మీదనమ్మా ఆడి వల్ల దొరక బట్టి బతికమ్మలాడి బియ్య వట్టేరా తండ్రి కొత్త రాజా నిందల్లి రాజా పోతే తిండి లేదు గట్టబోతే వస్త్రము లేదు మా పాత రాజు అమరసేన రాజున్నప్పుడు మూడు మూడుల భోజనం పెట్టిండు మగ పసి పిల్లలుంటే పాలు లేవంటే పాడి బర్ల దారం చేసిండయ్య రాజా నీ కాళ్ళు మగుదమయ్యల్ల గారి ఇంటలేడే అమ్మా ద్రౌపది దేవిని మా భారతము లోపల దుర్యోధను తమ్ముడు దుశ్శాసుడు ద్రౌపది దేవి సీర గుంజినట్టు మాది
శోకము ఎండికొండ పైడికొండ ఏలవాడు లోకాశంగణ మాల్యమందిందాట శంకరుడు కళ్ళ చూసి ఊరేమంది ఏమనుకున్నారు ఎవరు శోకములు చెప్పిన ఆయన అది చేతు లోపల అంజరాలు ఏసిండు లోకాలు నాయన లోకాల శంకరుడు ఆనాడు అట్టేడు లోకాలు చూస్తుంటాను అడిగడ్డ రాజ్యం లోపల అటువంటి అమరశీల పట్టం అమరశీల మహారాజు అతల్ని పాలవాది తిరిగింది త్రిలోకం నడిచి నరలోకమైన కాశీ కళ్యాణం వెళ్ళిపోయింది వరదేవుడు మెచ్చపై ఉరమోడి గట్టపై పరమోడి గట్టపై కన్న తల్లికి మహారాజు బయలుదేరి వచ్చిండు కాశీగంగ ఒడ్డుకు తవసు పట్టిండు కార్నెల్ల పుట్ట మీదనమ్మా బామ్మరి నింబలి రాజు చేతి లోప రాజ్యం పెట్టి దేశం పెట్టి పపకారి బామ్మరి నింబలి రాజు పట్టం అంతా పాడిపీడి ఎత్తున్నాడు నా అన్నగాడు కాదా నా తోడ పుట్టలేదా నా కూడ విరగలే అని చెప్పి ఆ తల్లి బాల దగ్గర తీసినందుకమ్మా అన్నం పెట్టేందుకు సున్నం పెట్టిన విధం ఎత్తున్నని కానాడు కైలాసపతి లోకాల శంకరుడు కోటి వేల ప్రజల కన్నీరు చూస్తున్నా కోటి వేల ప్రజలు వాడి వల్ల చూసిన మా బయలు వాడి చెల్లిపోతూ రాజు పెట్టే బాధకైనా గాని చేల మహారాజు సంతానం ఏంది ఒకనాడు లోకిళ్ళ వేడికి వెళ్ళిపోడాని ఎండుకొండ పైడికొండ లోకాశంకుడు అరిచేతులు అందరం వేసి అమరశీల మరో సంతానం ఉందా లేదా అని ఎప్పుడు చూసిండో ఒక కొడుకు ఒక్క బిడ్డ ఫలముంది గాని మరి అటువంటి ముదిగాలు ఒక కొడుకు పుట్టేది ఉన్నవలాల కొడుకు పుట్టినాక ఆర్నెల్ని గడిచినాక మళ్ళీ పరమ తింటే కన్న బిడ్డ పుట్టేది ఉన్నదాని మరి అటువంటి లేనిపోని కట్టం అత్తుంది కాలిపోని శవలు అత్తున్నాయి కన్న కొడుకు పుట్టేటప్పుడు అని చెప్పి అన్నాడి కలము లోపల సంతానం వేసివత్తం లోకాల శంకరుడు అయ్యి శంఖ లోపల ఎండు జోళ్ళ బాలమడి పనులు పెట్టుకొని లోపల ఎట్ల వస్తున్నాడే కైలాసనాథు దేవా.
సంతాన కొరకు అడవి లోప తవసు వచ్చినంటే ఈ కొడక ఒక మాట చెప్తున్న కొడక మరి అటువంటి రాజ్యం పాడేటట్టు దేశం పాడేటట్టున గానాడు లోకాల శంకరుడు నా కొడక అటువంటి వరసీల మహారాజా అయ్యల్ల ఈ రోజు కొడక రెండు ఫలాలు ఇస్తున్న కొడక పోని కట్టమత్తుంది లేని పోని శవలు అత్తున్నాయి కొడక ఎన్ని బాలకైన ఓర్చుకోవాలి కొడక ఇచ్చిన గుల్లె కొడక మన్న వేద్దు కొడక దుమ్ము వేద్దని చెప్పిండో రెండు ఫలాలు ఇస్తున్న కొడక ఒక్క పండు ఫలం గుంటవై లోయల లోపలైన నీ భార్య యొక్క ఒక్క నువ్వు ఒక్క ఒక్క దినాలి కొడక కన్న కొడుకు చదివిస్తున్నాడు రా ఒక్క బాలమాడి పండు బంగారు టంకు పెట్టి లోపల పూజ గది లోపల పెట్టుకోవాలి కన్న కొడుకు ఉట్టి ఆరు నెలలు గడిచినాక అప్పుడు పండు పళ్ళ తింటే కన్న బిడ్డ పుడుతుంది కొడుక అని బుద్ధి చెప్పిండి గానాలు చెప్పిండు లోకాల శంకరుడు అడుగుడు కన్న కొడుక ఇక నువ్వు వెళ్ళి పొమ్మని కైలాసం వెళ్ళిపోతున్న లోకాల శంకరుడు అమరశీల మహారాజు అవ్వాల ఇక నాకు ఫలము దొరికింది తండ్రి నా భార్య ఎంత ఎదురుస్తున్నదో నా రాజ ప్రజలు ఎంత ఎదురుస్తుందని గానాడు ఒక్క నాయన గుర్రం ఎక్కి రారాదైనా ఫలాలు పట్టుకుని లింగాల శిల లోపల టమూట ముళ్ళె కట్టుకుని ఎప్పుడు నాయన ఒక పట్టం తోలు పట్టుకొని రామ రామ సీతారామ వరిసిండు ఆనాడు సల్ల నీళ్ళు చూసి గుర్రాన్ని పోనేసి పండు కోరు ఉన్నాడు రాజైన కలిసి వచ్చిన పానానికి ఎప్పుడు రాజు వండుకున్నాడు గప్పుడు గానాడు ఒక ఎడగడ్డి కంచెలు కాసే మరి అటువంటి ఒక మాలయం కన్న కళ్ళ చూసిండా రారాజు ఎప్పుడు ఒక ఏర్పడకుండా అయిపోయిండో ఈ దొంగవాడు ఎవడు సోరివాడు ఎవడు నా కంచె లోపల గుర్రాన్ని కట్టేసిండాని ఎంకన్నా వేగ వేగ ఒక రారాజు ఎప్పుడు ఒక మరశీల మహారాజు వేడికి వచ్చిండా ఎవరయ్య రాజా ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ దొంగవాని వా సోరివాని అని చెప్పి లేనిపోని మాటలు అంటున్నాయి లేనిపోని మాటలు అంటుంటే గానాడు ఒక మరశీల మహారాజు గుండెలకు బిల్లు మన్నయ్య కార్యాలు జల్లు మన్నయ్య కొడుక మాల రామన్న మాల ఎంకన్న ఏర్పడి ఎత్తలేవారా నా ఉప్పు తిన్నవు కొడక నా పప్పు తిన్నవు కొడక నా చేతి కింద విరిగిన వానివిరా అమరశీల మహారాజును కొడకాను ఒక్క మాట చెప్పంగానే మాల ఎంకన్న గుండెలకు బిల్లుమని కార్యాలు జల్లు ఉన్నాయో ఎవరో అనుకున్న రాజా నీ కాళ్ళు ముక్త రాజా నీ బంధ పంచన్ రాజా మరి పట్నం అంత క్షేమంగా ఉన్న కొడకంటే అంత క్షేమని చెప్తుండోయి ఎందుకంటే మహారాజు శివాని సంతాన ఫలం తీసుకొని రాబట్టే చెడ్డ ముచ్చుకు చెవులెట్ల వాడాలని చెప్పిన ఆయన చెప్పలేక నా కొడుక మాల రామన్న అయ్యల్ల ఈ రోజు కొడుక అమరశీల పట్నం అయి నా భార్య బాలవా తోటి సమ్ముద ఉదకాలు చేతని ఇవ్వల్లి పుడకతోటి పూలు పట్టుకొని నా భార్య నోలుకొని పచ్చని పల్లకి తీసుకొని రమ్మంటున్నాడు రారాజు నాడు ఒక నింబల్లి రాజు చూసినవా రాజ్యం మేలబట్టే కోటి వేల ప్రజల కలకల కలకల కన్నీరు తింటుండోయి మాలయం కన్న బయలెల్లి బతుకమ్మల బంధు పెట్టించిండు నాయన్న ఆడికెళ్ళి మాలయం కన్న పోయి పాత రాజు వస్తున్నాని బంది కాని ఎప్పుడో ఒక విడదాలి ఎత్తున్నాడోయి మరి ఏమిరా కొడుకులాల ప్రజలారా మన పాతరాజు ఎప్పుడో కమరసీల మారవారు బాధపడకుండా బుద్ధులు చెప్పిండి కానాలు చెప్పిండోయి రాజుల కసిరి మోడికెళ్ళి పోతుంటే మరి నింబలి రాజుగా ఆట వస్తాడా నిన్న మొన్న దినమందు
మాలయం కన్న గుర్రము దిగి కళ్ళెం పట్టుకొని చెప్పులు చేత పట్టుకొని వెళ్ళిపోయి ఓడాట. శ్రీ సాయి కమ్యూనికేషన్ దొక్కదులు కార్యక్రమంలో ఏమైంది, అమరశైల మహారాజు కథ ఆడదాకా వచ్చింది, ఇప్పుడు 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 మొదలైతుంది కదా ఇంకేత సినిమా, ఇంకా ముంగటున్నది ఆ కథ. అంటే ఏం జరగబోతుందని మీకు కూడా అనిపిస్తున్నది కదా, మోసం ఏ విధంగా జరుగుతుంది, ఆ మోసానికి తగ్గట్టు మరి ఫలితం వాళ్ళు అనుభవిస్తారా లేదా అని తెలియాలంటే ఏం చేయాలి, వెయిట్ చేయవలసిందే. రేపు మళ్ళీ ఇదే అలా కలిస్తే అప్పటిదాకా ఏం చేస్తా, సెలవు, శనార్థి.